ఆహా నీ దగ్గర ఎన్ని కళలు ఉన్నాయని నాకు తెలుసుమా ఏమి సింగింగ్ ఏమి స్టెప్పింగ్ ఏమి యాక్టింగ్ యాక్టింగ్ ఏంటండి అదే ఆ పిల్లని బల్లు వేసుకోవడానికి నువ్వు చేసిన యాక్టింగ్ కిక్కం చిప బల్లు వేసుకోవడానికి గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషి అనుకుంటావా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ పడుచున్నా బాసు ఈ లేడీస్ డైలాగులు ఏమిటి ఈ ఆడంగి యాక్టింగ్ కిక్కింగ్లు ఏమిటి పంపతీసి అది నీ చేత కూడా ఆ మందు తాగించేసినా ఏమిటి ఏమండి నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కొట్టే వాళ్ళే కనిపిస్తున్నానా మీకుంటే పాడాలు వాటు మీలా నేనేం చెడిపోలేదు నేను చెడిపోయానా పుచ్చిపోయాను పుచ్చిపోయానా ఆ కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వరకు చేసుకోవాల్సిన మగాడివి ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుచ్చకి ఏం చేస్తావు అందుకే అన్నారు తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని ఓరి దేవుడు నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మగ పురుషుడివి నువ్వు కూడా జంబలకిరి పంబ అయిపోయావా బాసు అయినా బాసు అయినా బాసు అయినా బాసు అయ్యో వదలండి ఎవరు చూస్తే బాగుండదు ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా చీపాడు అలాగా ఓకే ఉంటాను బాయ్ రెండు మంత్రం గారు రండి వేసుకుందామా మేము వచ్చింది బేకట్టాను కదండి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా ఆయనగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్ పెళ్లి సంబంధం మీకు కాదండి మీ అమ్మాయికి దానికి అప్పుడే పెళ్లి ఏమిటి వయసు వచ్చింది కదండి పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్ లో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు ఇంటికి అబ్బాయి ఎవరో వడ్డాది పాపమ్మ గారని ఎల్ఐసి లో పనిచేస్తుంటారు వారు అబ్బాయి బీకాం చదివాడు కుర్రాడు గోటంలా ఉంటాడు ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్ పుట్లు అల్లికల్లో ఫస్ట్ ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు కుర్రాడి చేతితో మాగాయ పచ్చడి పెట్టాడంటే మూడు సంవత్సరాలైనా భూచట అంత గొప్పగా పెట్టేస్తాడు కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు ఏమంటారు లిక్కర్లో నిక్కరు అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు ఏమంటారండి అయితే ఈ సంబంధం ఖాయం చేసేవాళ్ళు లేదు అదేమిటి నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకున్నా శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే షట్ అప్ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరితో శోభనం చేసుకోవాలో నిర్ణయించాల్సింది నేను క్షమించు మమ్మీ నేను అబ్బాయికి మాట ఇచ్చాను ఆడిన మాట తప్పను తప్పు తప్పను తప్పు తప్పను అమ్మాయి పెద్దంతరం చిన్నంతరం లేకుండా కత్తిలో సుత్తులాగా అమ్మగారిని ఎదిరిస్తావా ఈ విషయంలో నా మాట వినకపోతే ఎవరు నేను ఎదిరిస్తాను ఒక్కగానొక్క ఆడపిల్ల అది ముచ్చట పడుతుంది కదా పోనీ అది కోరుకున్న ప్రకారమే ఆ కుర్రాడితో మూసేసా ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు చూడు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంట్లో ఉండాలన్నా నేను చెప్పిన వాడినే నువ్వు చేసుకోవాలి లేకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను నీ గవ్వలు నీ దగ్గరే ఉంచుకో నాకు అసలు తల్లే పుట్టలేదనుకుంటాను ఒకవేళ పుట్టినా పురిట్లోనే చచ్చిపోయిందనుకుంటాను నేను ఈ గడప దాటుతున్నాను ఆగు నిజంగానే దాటుతున్నావా నిజంగానే దాటుతున్నాను పిచ్చి మొహం నిన్ను టెస్ట్ చేయడానికి ఈ డైలాగ్స్ అన్ని కొట్టానే అన్ని జరదలో చదమా నిజమా మమ్మీ ప్రామిస్ లేదండి కాల్గేటే ఉంది ఇంతకీ ఎవరే ఎవరు ఎదిరింటి ఆనందం గారి తమ్ముడు అయితే వెరీ గుడ్ అమ్మాయి గారికి మీకు ఓకే గనక మేము వెళ్లి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో అబ్బాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు అయితే ఇంకే
రాకపోవడం గుత్తి వంకాయకూర ఉండాడంటే తొక్కలో గుమగుమ గుమలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట చాలండి. మాతండ్రే మాతండ్రే. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. Wow! What a wonderful stone! నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. ఇంకో పాట కూడా. ఇంక తాను. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టుండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తిలో పత్తి? అదేమాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదిగ. మరి నగలు అవి? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్చంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మరత మంచం, రెండు దాడిలు ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరపెరుపుకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వాడికి మగ పడుచు లాంచనాలు? అర్ధనూట 16లు, రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, రెండు లోచెడ్డీలు, రెండు జబ్బల బనీలు, ఓ కరింపీడి కట్ట, రెండు అక్కి పెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది, ఇంక మంగళ వాయిద్యాలే. ఓం నౌకాలమ్మాయ నమః, తలుపులమ్మాయ నమః, ఎద్దింట్లమ్మాయ నమః, దేవుడమ్మాయ నమః, మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మొదలమ్మాయ నమః. నీ చేతుల మీదుగా తిరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద తిరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుంది. అది ఏ నాడు అనుకోలేదు. పారు, చెయ్యి తీసే సావతలకెళ్ళి లోపలు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు అనుకుంటారు. అది నిజమే, అది నిజమే. అన్నయ్య గారు జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను పూచి ఇచ్చారేమో అనుకున్నాను. లేండి, వేలు వాడి వదిలేసిన గోసుకోట్ల మొహం ఈడును. ఎటకరం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్, మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాదు. ఓం పాలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నా కొబ్బరికాయనకిచ్చే నాయన అది. ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళెవడు కనిపెట్టాడు రా.